Sanjay ji and in national Modi ji and Amit Shah ji, Nadda ji, and you people all of you are under leadership. We are promising you that we will be focused on the failures of the TRS-led government, and we will be work together. We will be work as a Bharatiya Janata Party workers in future to form the government of Bharatiya Janata Party in Telangana. So I am very thankful to you all to has given this opportunity to me and to all Yuva Telangana people to be here and to join in Bharatiya Janata Party. Thank you very much. Telangana Rashtramlo ilanti paristhithulu nelakonnai. Telangana Rashtram rakamundu emi aashinchinam. Telangana Rashtram vachinaka ee vidhanga paripalana sagutundi. Mari Modi garu deshamlo ee rakamga paripalistunnaru. Mari Rashtramloki vaste KCR niyantrita vidhanalu ee vidhanga unnai. 7-8 ellu manchine unnadu. పిచ్చి కుక్కలాగా ఎట్లా మాట్లాడుతున్నాడో గత 10-15 రోజులుగా చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సంజయ్ కుమార్ గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఎంత ఉధృతంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది. అన్ని పార్టీలను మర్పించి ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన మరి సంజయ్ గారి నేతృత్వంలో ప్రభుత్వ నిరంకుశత్వ విధానాలను ఎండగడుతుంటే జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు పోడుతున్నాడు మన ముఖ్యమంత్రి. ఇక అర్థమైపోయింది, నేను గద్దె దిగుతా, నా పని అయిపోయింది. భారతీయ జనతా పార్టీ సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్న విషయం స్పష్టమైన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ప్రధానమంత్రి గారి మీద, మోడీ గారి మీద ఏమైనా వ్యాఖ్యలు చేసినారు, నడ్డా గారి మీద ఏమైనా వ్యాఖ్యలు చేసినారు, సంజయ్ గారు మరి ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన కొట్లాడితే ఏ విధంగా గేట్లు బద్దలు కొట్టి అరెస్ట్ చేసినా కూడా చూస్తున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందే ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఇలా మరోసారి ఆత్మగౌరవ పోరాటాని కోసం భారతీయ జనతా పార్టీ ద్వారం వల్ల కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే యువ తెలంగాణ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీలో విలీనమై దాన్ని బలోపేతం చేస్తూ ఉద్యమకారులందరినీ కూడా మరి ఒక్కతాటిపైకి తీసుకురావడానికి రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులందరినీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు తీసుకొచ్చి తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావడం లక్ష్యంగా యువ తెలంగాణ పార్టీ విలీనమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా మందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. చాలా మందికి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కొట్లాడగలుగుతుంది, దేశంలో 8 కలిసి పనిచేసిండ్రు అని వేచి చూసిండ్రు. తెలంగాణ అభివృద్ధి చెందుతుందా, ఉద్యమకాంక్షలు అమలు చేస్తుండా, కేసీఆర్ ఏ విధంగా ప్రాజెక్టులు కడుతుండు, ఏం చేస్తుందో అన్ని విషయాలు కూడా కేంద్రం మోడీ గారి నేతృత్వంలో గమనించింది. మరి గమనించిన తర్వాత ఇవాళ 8 అయినా కూడా రాష్ట్రంలో ఏ రకమైన ఇచ్చిన హామీలు నెరవేరలే, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలే, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, ఏ వర్గానికి కూడా న్యాయం చేయలే. ఇలా ప్రశ్నిస్తే జైల్లో పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. బిడ్డ కేసీఆర్ గారిని వదిలిపెట్టడము యువత అంతా సిద్ధమై ఉంది, యువత అంతా మరి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఉధృతంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరే గమనిస్తారు, తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు యువ తెలంగాణ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకింత ఉధృతంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు జిట్టా బాలకృష్ణ గారు, రాణి రుద్రమక్క లాంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం సిద్ధం, ఇంకా చాలా మంది రావడానికి సిద్ధం ఉన్నారు, వస్తారు కూడా. అందరికీ స్వాగతం. ఉద్యమకారులకు మేద వర్గానికి మరొకసారి అప్పీల్ చేస్తున్నాం, వాస్తవాలు గ్రహించండి, భారతీయ జనతా పార్టీలకు రండి, అందరం కలిసి ఉద్యమిద్దాం.